Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. Afternoon 2 o'clock ki Chennai to Vijayawada Pinakini Express untundannamata. So andulo travel chestna Vijayawada velthunnan ivala. Vande Bharat Express kuda kottaga pettaru ani cheppi telisindi. IRCTC lo train kosamani search chesanu but nakaithe kanipinchaledu. Eppudaina okasari try cheyali ani undi. So eppudu available untundo okasari check cheyalanamata. And Vande Bharat Express same like Rajadhani laga 6 hours in under travel. Train lo itla window seat pakkana okkadane travel cheyatam ante naaku chaala ishtamu. Paatalu vintu nature chustu chetulo oka coffee enta haayiga untundo mind anta chaala relax ayinattu untundi. Train journey anedi chaala common but everyday life lo ilanti chinna chinna moments chinna chinna enjoyments nenu assalu miss chesukonu. ఇలా వచ్చేపోయే స్టేషన్స్ని చూస్తూ ఊర్లని చూస్తూ కాఫీ కొనుక్కుంటూ మధ్యలో నిద్రపోతూ అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. నెమ్మదిగా విజయవాడ వచ్చేసింది. ఇవాళ ట్రైన్ లేట్ అండ్ మా మమ్మీ పాప ఎదురు చూస్తూ ఉంది నేను ఎప్పుడు వస్తాను అని చెప్పి. ఆల్మోస్ట్ 10:15 ఆ టైం అయిపోయింది అన్నమాట. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మన జన్మ హక్కు అన్నీ అమ్మింట్లో ఇష్టమొచ్చట్టు ఇట్లా పారేయచ్చు. మీరేమంటారు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మీరందరు కూడా ఇంతేనా కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా చెప్పండి. మా పెద్దమ్మ మా మమ్మీ ముచ్చట్లు ఆడుకుంటున్నారు నేను వచ్చాను కదా సో మా పెద్దమ్మ కూడా ఇక్కడే ఉందన్నమాట కొంచెంసేపు. మా ఇంట్లోనే చపాతి డిన్నర్ కోసం అని ప్యాక్ చేసుకొని వచ్చానమాట. సో ట్రైన్లో అది తినేసానని ఇంటికి వచ్చిన తర్వాత నేనేం తినలా. మా మమ్మీ ఒక మ్యాంగో కట్ చేసి ఇచ్చింది అంతే. హాయిగా పడుకొని నెక్స్ట్ డే కొంచెం లేట్గా లేచాను. ఇక్కడ మా మమ్మీ మొక్కలు అవన్నీ పెట్టుకుంటారనమాట. ఇది మా ఇంటికి బ్యాక్ సైడ్ పెరడు. మెడ్రాస్లో మా ఇంట్లో కిచెన్లోంచేమో నేచర్ అంతా బాగా కనిపిస్తుంది. అమ్మ వాళ్ళ కిచెన్లోంచేమో ఇట్లా ఈ బ్యాక్ యార్డు మొక్కలు ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎంత ప్లేస్ ఉంటుందంటే వంటలు చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు, ముచ్చట్లు చెప్పుకోవచ్చు, కూర్చోవచ్చు. నాకు చాలా ఇష్టం అన్నమాట మా వెనక ఈ ప్లేస్ అంటే. ఇప్పుడు కట్టే ఇళ్లలో ఇంత ప్లేస్ అయితే ఉండట్లేదు. చాలా రేర్గా వదిలేస్తున్నారనమాట స్పేస్ అనేది. కానీ మా చుట్టుపక్కల బిల్డింగ్స్ వచ్చేసినాయి కదా ఈ ప్లేస్ అనేది ఎంత ఇంపార్టెంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వామాకులు కోసుకొచ్చానమాట కషాయం చేద్దాము అని. ఇక్కడే ఒక ట్యాప్ ఉంటుంది కదా కడిగేసుకొని లోపలికి తీసుకువెళ్తాను. వామాకులు హెల్త్కి చాలా మంచిది. రెస్పిరేటరీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే పోతాయి, కొలెస్ట్రాల్ని కూడా బాగా తగ్గిస్తుంది. మా మమ్మీ సొరకాయ పులుసు చేసేసింది. నేను నిద్ర లేచేసరికి తన వంట కూడా ఫినిష్ అయిపోయింది. ఈ పులుసులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేసేసి టొమాటోస్ అన్నీ ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది. సొరకాయ ముక్కలు కూడా వేసి ఉడకపెట్టేసి అందులో చింతపండు పులుసు అదంతా పోసి కొత్తిమీర వేస్తుంది అన్నమాట. అందుకనే చేపల పులుసు టేస్ట్ వస్తుంది దీనికి. చాలా బాగుంటుంది కర్రీ. ప్రీవియస్గా నా వీడియోస్లో కూడా షేర్ చేస్తాను. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే ఒకసారి చెక్ చేయండి. స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేసి గిన్నెలన్నీ ఖాళీ చేసి మేడికి వేసేసాను. తను ఇంకా వాష్ చేసుకుంటుంది. స్టవ్ తుడిచాను కాబట్టి కొంచెం ముగ్గు వేస్తున్నాను. అన్నయ్య వాళ్ళ బాబు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాడు అన్నమాట. ఎంత వచ్చిందమ్మా నీకు ర్యాంక్? మా అన్నయ్య వాళ్ళ బాబు ఈసెట్ రాశాడనమాట. తనకి 7000 ర్యాంక్ వచ్చింది. అదే నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది అది విన్న తర్వాత. నా వీడియోలో నిన్ను చూపిస్తాను అంటే వద్దు వద్దు అని అంటున్నాడు. తను నాకు బ్రేక్ఫాస్ట్ తెచ్చిపెట్టాడు అనమాట. విజయవాడ వచ్చినప్పుడు యూజువల్గా ఇంట్లో బ్రేక్ఫాస్టే ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా తెప్పించుకుంటూ ఉంటాను. బయట ఇక్కడ కూర్చొని కాఫీ తాగటం అన్నా బ్రేక్ఫాస్ట్ చేయటం అన్నా నాకు చాలా ఇష్టము. బయట వర్షం పడుతుందన్నమాట. సో కొంచెంసేపు హాయిగా ఇక్కడ కూర్చున్నా. చూడండి ఎంత బాగున్నాయో కదా లీవ్స్, అవన్నీ ఫ్రెష్గా ఉంటాయి వర్షం పడితే. ఇవి తుమ్మి పూలు అన్నమాట. ఎప్పుడు కూడా నేను చూపిస్తూ ఉంటాను కదా చెన్నైలో అక్కడ బయట ఊరికే పూస్తూ ఉంటాయి అని చెప్పి. మా మమ్మీ వాళ్ళు ఇలా కుండీలో పెంచుకుంటూ ఉంటారు. దోసకాయ పాదు కూడా ఒక తీగకి పాకిచ్చేసారన్నమాట. అది కూడా చూపిస్తాను. కనకాంబరాలు ఇక్కడ చూడండి, దోసకాయ పాదు ఇట్లా పెట్టేశారనమాట. ఇది యాక్చువల్లీ చెట్టు అవతల మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మొలుస్తుంది. ఇటువైపు వాళ్ళు తీగకి చుట్టేశారనమాట. సో ఇది వచ్చేసరికి మా పెద్దమ్మ వాళ్ళ బ్యాక్ యార్డ్.
మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు మా ఇల్లు సేమ్ ఒకేలాగా ఉంటుంది. మొత్తం ప్లాన్ అంతా అసలు సిమిలర్ ప్లాన్స్ అన్నమాట రెండు. నేను లేచేసరికి చూడండి, మా పెద్దమ్మ పూజ చేసేసుకుంది, తన చీర కూడా ఉతికి ఆరేసుకుంది. వాళ్ళు డైలీ గంజి పెట్టుకుంటారనమాట, వేరే ఎవరు చేసినా సరే వాళ్ళకి నచ్చదు. అమ్మా ఏం చేస్తున్నావు? వస్తా బయట. సో ఇది రోజు నడిచేదే అనమాట. అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు షిఫ్ట్ అవుతూ ఉంటాయి గిన్నెలు కూరలు ఇవన్నీ కూడా. వర్షం పడుతుంది కదా, వాక్ చేద్దామంటే కొంచెం నాపురాళ్ళు అవన్నీ జాగ్రత్త ఏమోనని చెప్పి చూస్తూ ఉన్నా అనమాట. బయట వాకింగ్కి వెళ్ళే బదులు ఇక్కడే మేము ఒక 10 రౌండ్స్ అట్లా వేసేస్తూ ఉంటాము, ఎవరు వాక్ చేయాలంటే వాళ్ళు. ఒక ప్రాబ్లం ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఇవి నాపురాళ్ళు కదా, సో కంపల్సరీ చెప్పులు అది బాగా మెత్తగా కుషన్ ఉన్నవి వేసుకొని నడిస్తే మంచిదన్నమాట. మా మమ్మీ వయసులో పెద్దావిడు కదా, సో అందుకని మెయింటైన్ చేయలేదని సింపుల్గా పెరిగే ప్లాంట్స్ వరకే నేను ఇక్కడ ఉంచాను. మాకు ఫ్రంట్లో కూడా కొంచెం ప్లేస్ ఉంటుందన్నమాట, కార్ పార్కింగ్ వరకు వదిలేస్తే ఇటువైపు చక్కగా చీరదంతా వేసుకొని కూర్చోడానికి ఉంది. అండ్ అక్కడ వేరే మొక్కలు ఉన్నాయి కదా, అక్కడేమో ఉయ్యాల వేసుకొని కూర్చునేదాన్ని ఇంతకుముందు. చెన్నైలో మాత్రం ఈ ఓపెన్ స్పేస్ అనేది నేను చాలా మిస్ అవుతూ ఉంటాను. నాకు ఇట్లా ఓపెన్గా నేచర్ని చూస్తూ మొక్కలు పెంచుకోవటం అంటే ఎంతో ఇష్టము. ఇప్పుడైతే ఇంకా కాఫీ కలుపుకుంటున్నా అనమాట, మార్నింగ్ నుంచి నేను కాఫీ కూడా తాగలేదు, ఓన్లీ బ్రేక్ఫాస్టే చేశాను. విజయవాడ ఫిల్టర్ కాఫీ అసలు స్మెల్ చూస్తుంటేనే చాలా బాగుంటుంది. బీసెంట్ రోడ్లో నాడార్స్ ఉంటుంది అనమాట, వాళ్ళు కాఫీ పౌడర్ తయారు చేస్తారు. వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ ఏమో నాకైతే ఐడియా లేదు, కానీ వాళ్ళ కాఫీ అయితే సూపర్ ఉంటుంది. అసలు బ్రాండ్ నేమ్ వచ్చేసరికి దాని మీద నాడార్స్ అని ఉంటుంది అనమాట, సో అది నేను చెప్తుంది. ఇక్కడ వెనక ఒక మెట్టు ఉంటుంది, అక్కడ కూర్చొని కాఫీ తాగుతాను. కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవడానికని విజయవాడ వచ్చాను. 80% పనులన్నీ కూడా మా అన్నయ్య వాళ్ళు నాకు చేసి పెడతారు, కానీ కొన్ని ఏంటంటే లైక్ నేను ఓన్లీ డాటర్ కాబట్టి నేనే చేయాల్సి వస్తుంది. సో ఆ పనులన్నీ ఇప్పుడు చేసుకోవడానికని బయటికి వెళ్తున్నా. ఇప్పుడైతే రెడీ అయిపోయాను. ఈ డ్రెస్ వచ్చేసరికి మింత్రాలో పర్చేస్ చేసుకున్నా, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డ్రెస్ అవైలబుల్గా ఉంటేనే. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి. మా రెండో అన్నయ్యని ఉండమన్నాను అనమాట, నన్ను ఇప్పుడు తను బయటికి తీసుకువెళ్తాడు. రండి మీ అందరికీ మా విజయవాడ చూపిస్తాను. విజయవాడ అంటే నాకు ఎంతో అటాచ్మెంట్ అనమాట, చాలా ఇష్టం నా ప్లేస్ అంటే. పుట్టింది పెరిగింది నేను చదువుకున్నది మొత్తం అంతా ఇక్కడే, పెళ్ళయ్యేంత వరకు కూడా నేను అసలు స్టేట్ దాటలేదు. మీరు నమ్ముతారా ఈ విషయం చెప్తే? నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ వీసా తీసుకోవడానికని చెన్నై వెళ్ళాను అనమాట. కాన్సులేట్ అక్కడే ఉండేది అప్పట్లో, హైదరాబాద్లో లేదు. సో అప్పుడే అనమాట నేను స్టేట్ దాటింది. ఇంకా తర్వాత మేము ఎల్ఏలో ఉన్నాము, లాస్ ఏంజలస్లో, మళ్ళీ చెన్నై వచ్చేసాను. సో నేను ఉన్న ప్లేసెస్ అయితే చాలా తక్కువ. ఈయన మా రెండో అన్నయ్య అనమాట, మా పెద్దమ్మ ఉంది కదా ఇందాక చూశారు, వాళ్ళ రెండో అబ్బాయి. ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేవన్నీ కూడా బుక్ షాప్స్ అనమాట. మేము ఇంజనీరింగ్ చదివే టైంలో ఇక్కడికి వచ్చి బుక్స్ కొనుక్కునేవాళ్ళం. అప్పుడు ఆన్లైన్ అట్లా ఏమీ ఉండేది కాదు. అసలు విజయవాడ సిటీలో అక్కడక్కడ ఇలాంటివి బోల్డ్ అని పిల్లకాలువలు కనిపిస్తూ ఉంటాయి. నేను దాన్ని చూసిన ప్రతిసారి ఒక సీనిక్ బ్యూటీ లాగా కనిపిస్తుంది. మా అన్నయ్యతో వచ్చాను కదా, నాకు స్వీట్స్ ఇష్టం అని స్వీట్స్ కొనిచ్చాడనమాట. ఇంక ఇప్పుడైతే మేము పనంతా చేసుకొని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాం. స్టిల్ బోల్డ్ అంత పెండింగ్ పని ఉందన్నమాట, ఇంకా రేపు ఎల్లుండి కూడా నాకు వర్క్ తప్పదు. నేను ఎంతవరకు బ్లాగ్స్ అవన్నీ కవర్ చేస్తాను అనేది నాకు కొంచెం డౌట్గానే ఉంది, బట్ ఏదో ఒకటి నేను చిన్న వీడియో అయినా సరే డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంటికి వచ్చేసాము, లంచ్ చేయాలన్నమాట. నేను మా పెద్దమ్మ మా మమ్మీ లంచ్ చేస్తాం, మా అన్నయ్య ఏమో వాళ్ళ ఇంట్లో చేసేసి వెళ్ళిపోతాడు. మండే నైట్ వచ్చానమాట విజయవాడ. ఆ రోజు డిన్నర్లో మటన్ అండ్ చింతచిగురు తింటానేమోనని చెప్పి చేసింది. లేట్ నైట్ అవటం వలన నాకు మళ్ళీ డైజెస్ట్ అవ్వదు, వద్దు నేను ఇలా అలవాటు మార్చేసుకున్నాను, ఇంత లేట్గా తిన్నను అనేసరికి ఫ్రీజ్ చేసేసింది అనమాట. ఇంక ఇప్పుడు లంచ్లోకి అది తినేస్తాను. ఎంత బాగుందో మటన్ చింతచిగురు అయితే. నేను ఆ టైంలో తను చేసే టైంలో లేను కాబట్టి ఆ రెసిపీ నేను షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా తప్పకుండా చూపిస్తాను మీకు.
నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా మమ్మీ వాళ్ళు చేస్తేనే నాకు చాలా ఇష్టము. నేను ఎంత బాగా చేసుకున్నా సరే అదెందుకో ఆ టేస్ట్ అనేది, ఆ సాటిస్ఫాక్షన్ అనేది రాదు. యాక్చువల్లీ మా అబ్బాయికి నేను ఏదన్నా చేస్తే చాలా బాగుంది సూపర్ అంట తింటాడు, నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నమాట నేను తినేటప్పుడు. మా మమ్మీ ఏదైనా చేసి పెడితే మాత్రం ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తుందా ఎవరికైనా కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా చెప్పండి. ఇప్పుడు డిస్కషన్ చూడండి. పూర్వం పెళ్ళిళ్ళలో ఏం పెట్టేవాళ్ళో మా పెద్దమ్మ చెప్తుంది. ఏం చేసేవాళ్ళు పెళ్ళిళ్ళలో? వంకాయ, శనగపప్పు కూర, ఉప్పుపప్పు, వంకాయ ఉప్పుపప్పు, దోసకాయ పచ్చడి, తర్వాత ఇది బంగాళదుంప కూర, చారు, అప్పడం. వడియం పెడితే పెట్టేవాళ్ళు. ఇప్పుడులాగా బిర్యానీలు అవన్నీ ఏముండే కాదు. పులిహోర పరవాన్నం ఏం చేసేవాళ్ళు అంటే సేమియా కాదు, సేమియా పరవాన్నం పెట్టేవాళ్ళు. అవే ఇష్టట్లో వేసేటప్పటికి అవన్నీ కారిపోయాయి అన్నమాట. అప్పుడు గిన్నెలు అవన్నీ లేవు కదా అప్పుడు. లడ్డు బూంది, లడ్డు బూంది అవే కదా, హాట్ అండ్ స్వీట్ అంతే. అయ్యే అప్పుడు పూర్వకాలంలో ఫంక్షన్ వంకాయ బఠానీ గాని వంకాయ శనగపప్పు గాని రెండు. అమ్మ వాళ్ళతోటి ఇలా ముచ్చట్లాడుకుంటూ అన్నం తింటాం అంటే నాకు ఎంతో ఇష్టము. అసలు వాళ్ళ దగ్గర కూర్చొని ఎన్ని ముచ్చట్లైనా వింటా ఉండొచ్చు. టేబుల్ అంతా తుడిచేసి కూర్చున్నా అనమాట. మధ్యాహ్నం నాప్కి కూడా టైం లేదు, సో అమ్మ వాళ్ళతోనే ముచ్చట్లు చెప్తున్నా. అండ్ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వరల్డ్లో ఉన్న లేజీనెస్ అంతా నా దగ్గరే ఉంటుంది అని అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది చెప్పండి. అసలు అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు పనే చేయబుద్ధి కాదు కదా, అట్లా కూర్చొని ముచ్చట్లాడుకోవటం. చిన్నపిల్లలప్పుడు మనం ఎలా ఉంటామో అలాగే బిహేవ్ చేస్తాము. అండ్ వాళ్ళకి మనం ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఆ బాధ్యత అయితే మనం ఖచ్చితంగా తీసుకుంటాము. కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి బయట కంప్లీట్ చేసుకున్న తర్వాత డైలీ వేర్ కుర్తాస్ స్టిచ్ చేపించుకుందామని సఖీ మ్యాచింగ్స్కి వెళ్ళాను. యాక్చువల్గా మన సబ్స్క్రైబర్ ఒకరు అక్కడికి స్టోర్కి వెళ్ళి, ఇలా శాంతి యూట్యూబర్ ఉంటారు, మీ స్టోర్ని రిఫర్ చేశారు అని చెప్పారంట. నేను యూట్యూబ్ చేస్తున్నానని వాళ్ళకి తెలియదండి, సో వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. లేదంటే అసలు నేను చాలా బాగా తెలుసు వాళ్ళకి, ఎన్ని ఇయర్స్ నుంచి కొంటున్నాను. అండ్ ఇదైతే 100% కొలాబరేషన్ వీడియో కాదండి, నేను అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. మగ్గం వర్క్స్ కానివ్వండి, స్టిచ్చింగ్ కానివ్వండి, చాలా బాగుంటుంది. వాళ్ళ దగ్గర మంచి ప్రొఫెషనల్స్ ఉన్నారన్నమాట. సో ఒకసారి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సఖీ మ్యాచింగ్స్ అని ఫార్చ్యూన్ మురళి పక్కనే ఉంటుంది. డ్రెస్సెస్ కొన్ని స్టిచ్చింగ్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ కలెక్షన్ అంతా కూడా ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఒక 4-5 డేస్ పడుతుందేమో. అండ్ నేనేం తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత మా కజిన్స్ అందరూ కూడా కాన్ఫరెన్స్ కాల్ పెట్టారు. కొంచెంసేపు వాళ్ళతో మాట్లాడాను. ఆ తర్వాత వీడియో ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకునేసరికి నాకు ఆల్మోస్ట్ 12 అవర్స్ అయిపోయింది. అండ్ డైలీ వీడియోస్ 8:30కి మీకు వచ్చేస్తాయన్నమాట. సో తప్పకుండా వాచ్ చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా చాలా మోటివేటింగ్గా ఉంటుంది. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.